వచ్చి మోడోనే కనిపిస్తోంది. మరి ఈ దేశానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మరి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రజని గారు. రజని గారు నమస్తే అండి. నమస్తే అండి. రజని గారు మరి ఇంకా మీరైతే ఇంకా మీ కూటమి ఇంకా అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రకటించలేదు, దానికి సంబంధించి కసరత్తులు ఎంతవరకు వస్తున్నాయి అనేది చూసాక తెలుస్తూ వస్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీలో ఇలా అభ్యర్థుల మార్పు చేర్పులు వాళ్ళని అటు ఇటు స్వైప్ చేయడం ఇవన్నీ చూస్తుంటే, అంటే దీనికి సంబంధించి మీరు ఎక్కువగా మీ రెండు పార్టీలు విమర్శలు ఆరోపణలు చాలా పెద్ద పెట్టున చేస్తూ వస్తున్నారు, మరి ఇది ఎందుకు మీరు అంతగా చేయాల్సిన అవసరం వచ్చింది? ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేము పెద్దపీట వేస్తున్నామని వైఎస్ఆర్సీపీ చెప్తోంది, అది నిజంగా అందులో కనిపిస్తుందా కాదంటారా? ముఖ్యంగా ఇందాక ప్యానెల్ లో సార్ టీడీపీ గారు చెప్పినట్టు ఎస్సీ బీసీలనే ఎందుకు మారుస్తున్నారు, పెద్దిరెడ్డి ఏమన్నా పెద్ద తోపుతురుమా, లేకపోతే బాలినేని శ్రీనివాస్ గారు ఏం చేశారు, వీళ్ళందరి స్థానాలు స్థాయిలు ఎందుకు మార్చట్లేదు, పాపం ఎంతో కష్టపడి చేసిన బీసీలు నోరెత్తి మాట్లాడలేరనా, ఎస్సీల సీట్లు ఎందుకు మారుస్తున్నారు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటేనండి, మంగళగిరి నియోజకవర్గంలో గంధి చిరంజీవి మీద గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ లోకేష్ గారి మీద కూడా గెలిచినటువంటి ఘనత, అంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి సత్తా ఉంది. ఈసారి రామకృష్ణారెడ్డి గారిని మార్చడానికి గల బలమైన కారణం ఏంటంటే ఆ ఏరియాలో లోకేష్ కి దీటుగా నిలబడలేడు, ఓడిపోతాడు అని. అంటే ఓడిపోయే సీట్లలో మీరు ఎడ్లను కూర్చోబెట్టరా? పాపం గంధి చిరంజీవే వాళ్ళ రామకృష్ణారెడ్డి మీద గెలవలేనప్పుడు ఆ గాంధీ చిరంజీవి అనే వ్యక్తి ఈ రోజు లోకేష్ బాబు గారి మీద గెలవగలుగుతారా? అంటే గాంధీ చిరంజీవి ఎలక్షన్ కి పోటీ చేసి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం గాజేసుకుని బీసీలు మొత్తం అణగారిపోవడానికి చేశారా? నుంచో పెట్టుండాల్సింది వాళ్ళ రామకృష్ణారెడ్డిని, అక్కడే ధీటుగా ఓడిచ్చుండేవాడు. ఈరోజు శత్రువు గొప్పవాడైనా గట్టివాడైనా ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతోనే 83-85 తర్వాత ఇంతవరకు గెలిచిన సీటు గా తెలుగుదేశం. సో కావాలని ఎంచుకున్నారు లోకేష్ బాబు గారు. ఈ రోజు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎన్నో కేసులు నమోదు చేశారు ఈ రోజు తెలుగుదేశం మీద, లోకేష్ బాబు గారి మీద, చంద్రబాబు గారి మీద. కానీ ఈ రోజు ఎందుకు తప్పుకున్నారు? అదే రకంగా డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు కొట్టుకున్నారండి ఈ ఏదైతే మాకు తాడికొండ సీటు గురించి ఫ్లెక్సీలు పెట్టి, ఇంకొక ఆయన ఎవరో సురేష్ గారు అనుకుంటా, ఇలా వీళ్ళిద్దరూ ఆ సీటు కోసం గొడవ పడి ఆఖరికి ఒక దళిత మహిళ సుచరిత గారిని మళ్ళీ వేశారు పాపం. వాళ్ళు ఎందుకు నుంచోలేదు అంటే ఓడిపోయి చోట దళిత మహిళల్ని, ఓడిపోయి చోట ఎస్సీల్ని బీసీల్ని పెడతారా మీరు? సో అదే రకంగా ఈ రోజు విడుదల రజనీ గారిని చిలకరూపేట కంచుకోట దాటి మా గుంటూరుకు తీసుకొచ్చారు. గుంటూరు 151 సీట్లు హవా చలాయించినప్పుడు కూడా అది టీడీపీ కంచుకోటగా ఉంది, అక్కడ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని టీడీపీ స్థాయి. సో ఈ రోజు మరి పాపం ఏదైతే రజనక్క గారు సంపాదించుకున్న ఆస్తులు మొత్తం గుంటూరులో కరగబెట్టుకోవడానికి ఆమెను పంపించారా? మరే ఒక్క రెడ్డిని ఎందుకు దించలేకపోయారు ఇక్కడ? అంటే ఓడిపోయే సీట్లలో గాంధీ చిరంజీవి గారినో విడుదల రజనీ గారినో అట్లాంటి వాళ్ళని వేయడం వెనకాల అసలు ఏంటి మీ స్ట్రాటజీ మాకు అర్థం కాల. తర్వాత సో అది మీ ఇష్టం, మీ పర్సనల్ థింగ్, మీ సీట్ల కేటాయింపు. సో అదే రకంగా ఈ రోజు చెప్తున్నారు ఇంకా జనసేన ఎందుకు లిస్టు ప్రకటించలేదు టీడీపీ అని. సార్ చాలా మంది పార్టీలోంచి బయటకు వచ్చేస్తున్నారు, అసలు సుమతి కాలమతి మందమతి లాగా మేము చివరాఖరిలో వచ్చేస్తాం, ఎలక్షన్ కోడ్ అయ్యాక వచ్చేస్తాం, దయచేసి మా కోసం ఆపండి కొన్ని సీట్లు అంటూ కొంతమంది వర్గం ఏమన్నా నడుస్తుందేమో. ఇంకా కూడా మనందరికీ తెలుసు వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చే వాళ్ళు ఒక 10 మంది లిస్టు ఉంది, వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చే వాళ్ళు ఒక 20 మంది లిస్టు ఉంది. వీళ్ళందరినీ కూడా మీరు ఫోర్త్ లిస్ట్ అనౌన్స్ చేస్తే సీట్లు ఎక్కడికక్కడ మారిపోయే పరిస్థితితో ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు గాని పాపం ఈ పోటీదారులు గాని. ఇంకా కూడా చెప్పాలంటే ఇక ఎన్నికల పర్వంలో ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా అంటే సంక్షేమం కంటే సంక్షోభం ఎక్కువైపోయింది రాష్ట్రంలో. ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాల్సినటువంటి రాష్ట్రానికి రాజధాని లేని కర్మ పట్టించారు. 75% పూర్తి చేసిన పోలవరాన్ని చేయలేకపోయారు, ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకురాలేకపోయారు. ఈరోజు గడప గడపకి అంటూ వెళ్తున్న ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్, రాష్ట్రానికి రాజధాని ఏంటండి? పిల్లలు చదువుకుంటే జీకే బిట్లో ఏ బిట్ పెట్టాలో అదే. అయితే రజని గారు మీరు ఇలా చెప్తున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ ఏం చెప్తోంది? మేము వస్తే జగనన్న పాలన అందిస్తాం, మేము ఇలాంటివి చేసాం అలాంటివి చేసామని చెప్తున్నారు. కానీ చంద్రన్న కాలంలో చంద్రబాబు నాయుడు కాలంలో ఇవి చేసాం ఒకటైనా చెప్తున్నారా? మీకు చెప్పుకోవడానికి ఏం లేదని తిరిగి విమర్శ అట్నించిటే ఎక్కువ పెడుతున్నారండి. అవునండి, ఈ రోజు అవినీతి ముద్ర వేసినటువంటి చంద్రబాబు గారి మీద ఏదైతే వైసీపీ ప్రభుత్వం 4 గంటలు చేయాల్సిన ప్రయాణాన్ని 14 గంటలు చేశారు, రా కదలిరా అనే సభకి కొన్ని లక్షల మంది వేల మంది తండోపతండాలుగా వదులుస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు ఏం చేశారు వాళ్ళు చెప్పుకుంటారండి, అవతల వాళ్ళు చెప్పుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే పక్క దేశాల నుంచి కంపెనీలు ఈ రోజు వచ్చి గచ్చిబౌలి లాగా
డెవలప్ అయితే అమెరికా నగరాన్ని ఇక్కడ ఆంధ్రలో తెలంగాణలో చూసాము అన్న విధంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి తెలంగాణ ప్రముఖం. అదే రకంగా 33,000 ఎకరాల్లో కొన్ని వందల వేల సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి ఇంటి దగ్గర కూర్చొని 100,000 రూపాయలు సంపాదించగల సమర్థులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఇక్కడ ఉద్యోగాలు లేక గతి లేక బెంగళూరు కర్ణాటక హైదరాబాదు మహారాష్ట్రపై ఉద్యోగాలు చేసుకున్నటువంటి తరుణాలు. కంపెనీలు తీసుకురావయ్యా డెవలప్ చేయవయ్యా అంటే రాజధాని అంటేనే డెవలప్ చేస్తా, నువ్వు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే డెవలప్ చేసేది ఏంటి, నీకు వైజాగ్ మీద చిత్తశుద్ధి ఉంటే ఒక 10-15 సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురా, కర్నూలు మీద చిత్తశుద్ధి ఉంటే ఇంకా 4,000 కంపెనీలు తీసుకురా, లేకపోతే ఒక ఇండస్ట్రీలు పెట్టు ఒక యూనివర్సిటీలు పెట్టు. అది లీగల్ అది లీగల్ క్యాపిటల్ అంటారు, ఇదేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు. ఇలా అయితేనే డెవలప్ చేస్తానంటాడు, అది చేయలేదు ఇది చేయలేదు, అమరావతిలో ఒక్క ఇటుక మీద వచ్చాడు భారతీయ సిమెంట్ లేదు, ఇంకా కూడా 4.5 సంవత్సరాలు కబుర్లే చెప్తూ ఉన్నారు. ఇకంట మళ్ళీ ఈసారి వచ్చేటప్పటికి పోలవరం పూర్తి చేస్తారంట. అసలు పోలవరం పూర్తి చేస్తానని తోడలు కొట్టి సవాలు విసిరిన అసెంబ్లీలో ఒక వ్యక్తి, ఇప్పుడు అది మేమెలా చేస్తాం మాకు సంబంధం లేదన్నటువంటి ఇంకొక శాఖ. సో వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారండి. అవతల వాడు డప్పు కొట్టి చెప్పుకోవాలి, మనం చెప్పుకోవాల్సిన పని లేకుండా ప్రజల్లోకి వెళ్ళినటువంటి పర్వం. రైట్ రైట్ రజని గారు.